నెల్లూరు మేయర్ అజీజ్ కు ప్రసాద్ జెంపెక్స్ కంపెనీకి మధ్య సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. అజీజ్ తమను మోసం చేశారంటూ నెల్లూరులోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రసాద్ జెంపెక్స్ ప్రతినిధులు. అయితే భారీగా తరలి వచ్చిన అజీజ్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అజీజ్ తమను మోసం చేశాడంటూ ప్రసాద్ జెంపెక్స్ ప్రతినిధులు ఆరోపిస్తుంటే తమకే 14 కోట్ల రూపాయల బిల్లులను ఎగ్గొట్టారని అజీజ్ అనుచరులు ఎదురుదాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రసాద్ జెంపెక్స్ ప్రతినిధులను హోటల్ నుంచి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి గొడవ? ఇప్పటికైనా సద్దుమడిగిందా? నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అలాగే అతని తమ్ముడు అబ్దుల్ జలీల్ మీద ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ చెందినటువంటి 42 కోట్ల రూపాయలని వీళ్ళు కాజేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి కూడా నెల్లూరు మేయర్ నెల్లూరు నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే తమని జెంపెక్స్ కంపెనీ మోసం చేసిందంటూ అబ్దుల్ అజీజ్ తరఫున న్యాయవాది కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 14 కోట్ల రూపాయలు ఈరోజు జెంపెక్స్ కంపెనీ తమకు చేస్తుండగా తిరిగి మా మీద ఆరోపణ చేయడం తగదని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితి కొంత ఉధృతికి దారితీసింది. ఏదైతే ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వయాన మేయర్ అబ్దుల్ అజీజ్ అతను మరో కొందరు కలిసి తమను మోసం చేసి 42 కోట్ల రూపాయలు దోచుకున్నారని బయటకు తీసుకొచ్చరికి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేందుకు నెల్లూరు నగరంలోని మినర్వా హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్య విషయం తెలిసినటువంటి అబ్దుల్ అజీజ్ అనుచరులు కావచ్చు, అలాగే కొందరిని రైతులైనటువంటి కొందరు కూడా ఆ యొక్క సంఘటన స్థలానికి పంపించడం జరిగింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి ప్రసాద్ జెంపెక్స్ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద దాడికి దిగేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దీంతో వీళ్ళు హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్ని కూడా వాళ్ళు సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఏదైతే మేయర్ మీద ఆరోపణలు వస్తున్నాయో 42 కోట్ల రూపాయలు కాజేశారని చెప్పి దాని మీద మేయర్ ఇప్పటికే తన లాయర్ ద్వారా కూడా వివరణ ఇవ్వడం జరిగింది. తాము నేను దానికి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాల క్రితమే దానికి రిజైన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రాజకీయాలు రావడం కోసం రిజైన్ చేయడం జరిగింది. అయితే తమ మీద నిరాకరణ ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా నేను రాజకీయంగా ఇది నా మీద కక్ష సాధింపు చర్య అని చెప్పేసి మేయర్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి, హైకోర్టు ఆదేశాల అనుసారమే మేము ముందుకు పోతున్నామని చెప్పి, కానీ తొమ్మిది మా డబ్బుల్ని 42 కోట్ల రూపాయలు తీసుకొని దీన్ని కాకుండా మరో 14 కోట్ల రూపాయలు మేమే ఇవ్వాలని నిరాకరణ ఆరోపణలు చేయడం సరైనటువంటి విధానం కాదని చెప్పేసి ఈరోజు ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ చెందినటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ ప్రతినిధులు ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. Thank you.